కార్యములు అపోస్తల కార్యములు 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మార్చి మార్చి చదువుకుందాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుటకు సంచారము చేసిరి. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. జీవంగల ప్రభు వాక్య ధ్యానం మనకు ఆశీర్వదించుచున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞులమై వందనములు స్తుతులు అర్పిస్తున్నాము. ఈ ప్రభు దినము మాకెంతో దయతో మీరు మాకు అనుగ్రహించారు, మీకు వందనములు. నీ బల చుట్టూ చేరి వచ్చే భాగ్యం అవకాశము, ఈ ధన్యత నీ బిడ్డలకు అనుగ్రహించారు, నీకు వందనములు. మేము ఆరాధించుటకు వచ్చిన నీ ప్రియులందరి కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మా మధ్య సంచరించి దయగల దేవ, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మీ ఉపదేశము, ఈ సందేశము మాకు అనుగ్రహించుటను బట్టి తద్వారా మేము మిమ్మల్ని ఆరాధించి మహింపరచునట్లు సిద్ధపరచుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం అందరిమీ చదువుదాం మరొక పర్యాయము. అపోస్తల కార్యము 8వ అధ్యాయము 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఇక్కడ ఒక పట్టణము సమరయ అనేటువంటి ఆ పట్టణం వరకు ఫిలిప్ అనేటువంటి దైవ సేవకుడు వెళ్ళి అక్కడ దేవుని యొక్క వాక్యమును, సువార్తను ప్రకటించినాడు. అనేక అద్భుతములు, ఆశ్చర్యములు దేవుడు తన సేవకుని ద్వారా చేయటను బట్టి ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణానికి అంతకుముందు సంతోషము లేదు. సమరయ పట్టణములో ఫిలిప్పు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించి ప్రభువు నామమున అద్భుతముల ఆశ్చర్యములు చేసినంత వరకు ఆ పట్టణములో సంతోషం లేదు. కారణం ఏమంటే 7వ వచనములో అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను, పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత నొందిరి. పట్టణమంతా వ్యాధిగ్రస్తులే, దయ్యముల శక్తి ఏలుతున్నది అక్కడ. అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు, పట్టణమంతా అపవిత్ర ఆత్మలే, పట్టణమంతా రోగాలే. అనేకులు పక్షవాయువు గలవారు, అనేకులు కుంటివారు, అనేకులు అపవిత్ర ఆత్మ పట్టినవారు. పట్టణమంతా దుఃఖము, వ్యాధి, రోగము, బాధలతో మూలుగుతున్నది. నెమ్మదిలే, సమాధానములే, సంతోషములే. వారిని బాగు చేసేవారు లేరు, వారి మేలు కోరేవారు లేరు, వారికి సంతోషము కలిగించేటువంటి వారు లేరు. అలాంటి పట్టణంలోనికి దేవుడు ఫిలిప్పు దైవ సేవకుణ్ణి పంపించినాడు. అప్పుడు ఫిలిప్పు 5వ వచనం, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన భూస్థాపనం, ఆయన పునరుత్థానం, ఆయన దైవశక్తి, ఆయన దైవత్వం, ఆయన ఎవరు, ఆయన ద్వారా ఏమి జరుగుద్ది, ఆయన నమ్ముకుంటే ఏమవుతుంది అనేటువంటి ఈ సత్యము ఫిలిప్ అనే దైవ సేవకుడు వెళ్ళి ఆ పట్టణములో ప్రకటించినప్పుడు గొప్ప అద్భుతములు, ఆశ్చర్యములు జరిగినాయి. ఆ దయ్యములు, అనేక దయ్యములు, అపవిత్రాత్మల చేత అపవిత్రపరచబడిన ఆ పట్టణం, వ్యాధిగ్రస్తుల చేత మూలుగుచున్న ఆ పట్టణం,
రోగముల చేత, బాధలు వేదనల చేత కుమిలిపోయి కష్టములో దుఃఖములో కన్నీటిలో ఉన్న ఆ పట్టణానికి మిగుల సంతోషము కలిగెను. ఏమిటి ఆశ్చర్యం? మన జీవితాల్లో కూడా నెమ్మది, శాంతి, సమాధానము లేక పాప రోగముతో లోకము యొక్క శక్తికి, సాతాను యొక్క బంధకాల్లో ఉండి నెమ్మది, ఆనందము, రక్షణ, సమాధానము లేనటువంటి మన జీవితాలలో ఒకనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త, సత్య సందేశం మనకు వినిపించటను బట్టి, మన మారు మనసు రక్షణ అనుభవములోకి రావటం బట్టి మనకిప్పుడు మిగుల సంతోషం, ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినటువంటి ఉద్దేశం సర్వలోకమునకు సంతోషము కలిగించుటకు ఆయన వచ్చాడు. ఆయన పుట్టకముందు దేవదూత ద్వారా ప్రకటించబడిన వర్తమానమేమిటి? ఇదిగో సర్వలోకమును కలుగబోయేటి సంతోషకరమైన, మహాసంతోషకరమైన శుభవర్తమానం. ఆయన పుట్టుట ద్వారా లోకానికి ఒక సంతోషం, పాపము నుండి విడుదల, రక్షణ, మనుషులకు నిజమైన అర్థం ఇచ్చేటువంటి ప్రభు ఆయన. బ్రతుకులను మార్చి జీవితాలను ఆయన వైపు మళ్లించుకుని పాప బంధకం నుండి తెంపి చెడిపోయి పాడైపోయిన జీవితాలను బాగు చేయటకు వచ్చినటువంటి వాడు. సమరయ పట్టణములో యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించుట ద్వారా, దేవుడు ఫిలిప్ ద్వారా అనేక అద్భుతములు చేయటను బట్టి ఆ చెడిపోయిన, పాడైపోయిన, దుఃఖంతో, వేదనతో, రోగాలతో అలమటించుచున్న వ్యాధిగ్రస్తులందరూ బాగైనారు. పట్టణములో మిగులా సంతోషము కలిగింది. ఒక పట్టణానికి ఒక సంతోషం ఎలా వస్తుంది? ఒక పట్టణానికి నెమ్మది, సమాధానం ఒక హృదయంలో ఎలాగొస్తుంది? ఒక జీవితంలోకి ఎలాంటి పట్టణం ఇది? వ్రాయబడింది అంత వేదనతో నిండిన పట్టణం. యెషయా గ్రంథం 35 అధ్యాయంలో చూడండి, ఒక విషయం రాయబడింది. యెషయా గ్రంథం 35 అధ్యాయము 1 వచనం, యెషయా 35:1, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును, అది బహుగా ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలిగెను, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అరణ్యము లాంటి జీవితం మంది, ఎడారి లాంటి జీవితం మనది. దేవుని వాక్యంలో రాయబడింది చూడండి, 35 యెషయా గ్రంథం 7 వచనం, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఎండమావులు మడుగులైతాయి, అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది. ఎడారి ఒక చుక్క నీళ్లు లేవు, ఎండిపోయిన భూమి ఎడారి, అరణ్యము దారి లేని చిమ్మ చీకటి, ఎక్కడ చూడు ఎటు చూడు కలవరము, వేదన, దుఃఖము. ఈ ఎడారిలో ఒక చుక్క నీరుండవు, ఒక చెట్టు, ఒక మొలక, ఒక పచ్చని ఆకు ఎక్కడ కనపడదు, ఒక పక్షి కూడా తిరగదు ఎడారి. ఎండిపోయినటువంటి భూమి అలాంటి అరణ్యము, అలాంటి ఎడారి సంతోషించి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. ఎండిపోయిన జీవితం, ఎడారి లాంటి మన జీవితం ఎలాంటి నెమ్మది, సమాధానము, సంతోషము లేని ఒక అడవి లాంటి జీవితం. ఈ జీవితమే కస్తూరి పుష్పము వలె ఉల్లసించి పూయును. తెలుగులో కస్తూరి పుష్పం అని ఉంది, ఇంగ్లీష్లో రోజ్ అని ఉంది. రోజా, రోజా పుష్పం అనేది పుష్పములన్నిటికంటే విలువైనది, దాని ప్రత్యేకతే వేరే. కొన్ని వందల వేల పుష్పాలు ఉన్నప్పటికీ అన్ని పుష్పాల మధ్యలో రోజా పుష్పం యొక్క విలువనే విలువ. ఎందుకనంటే దానికి అంత విలువ, దాని పుట్టుక చాలా అద్భుతమైనది. అది ముళ్ళల్లో పుట్టుద్ది. రోజా ఎక్కడ పుడుతుంది? రోజా చెట్టుకి ఏముంటాయి? ముళ్ళుంటాయి. ముళ్ళుల్లో నుంచి వచ్చినటువంటి ఆ అందమైన పుష్పము, దానికి అంత విలువ.
చాలామంది అంటారు ఇంత మంచి పుష్పానికి దేవుడు ఇంత మంచి ఇంత పెద్ద ముళ్ళులు ఎందుకు పెట్టాడని. కొంతమంది ప్రభువును స్తుతిస్తారు ఇన్ని ముళ్ళుల మధ్యలో ఇంత మంచి పుష్పము దేవుడు పుట్టించినాడని. రెండు రకాల మనుషులు ఉన్నారు. ఏమంటున్నారు, ఇంత మంచి పుష్పానికి ఇన్ని ముళ్ళులు ఎందుకని, ఇంత మంచి విశ్వాసికి, ఇంత మంచి అమ్మాయికి, ఇంత మంచి అబ్బాయికి ఇలాంటి భర్త ఏంది, ఇలాంటి భార్య ఏంది, ఇలాంటి మంచి కుటుంబానికి, ఇలాంటి మంచి తండ్రులకు తల్లులకు ఇలాంటి ముళ్ళుల్లాంటి పిల్లలేంది, ఒకడు లోబడడు, ఒకడు విధేయుడు కాడు. మనం అడుగుతామట్లా. కానీ కొందరంటారు ఏమంటారంటే, అన్ని ముళ్ళులున్నా కూడా ఆ ముళ్ళల్లోనే ఇంత మంచి పుష్పాన్ని పుట్టించినాడు దేవుడు అని. ప్రియుడా, ఎన్నో ముళ్ళులు ఉండొచ్చు నీకు, ఎన్నో కష్టాలు వేదనల మధ్యన ఉండొచ్చు, కానీ దేవుడు ఈ ఎడారిలో ఒక రోజా పుష్పం, కస్తూరి పుష్పమును పుట్టించాడు. దానికి చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు గార్డెనర్. రోజా పుష్పానికి చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే అది వికసించదు. దానికి అనేక శోధనలు ఉంటాయి, రోజా పుష్పానికి ఎన్నో అపాయాలు ఉంటాయి. పురుగు పట్టుద్ది, తెగులు పట్టుద్ది, నీళ్లు ప్రతిరోజు నీళ్ళు అవసరం, కాపలా కాస్తుండాలి, కాపరి దాన్ని జాగ్రత్త చూసుకుంటుండాలి. దాని విలువ చాలా గొప్పది. దేవుడు మనలను అరణ్యములో ఎండిన భూమిలో ఒక రోజా పుష్పం వలన మనం పుట్టించి మనల్ని ఎంత కాపాడి భద్రపరుస్తున్నాడు. దాని సువాసన, దాని అందము, దాని చక్కదనము, దాని విలువ ఎంత గొప్పది. అన్నీ దాని దగ్గరికే వస్తాయి. తుమ్మెదలు, చితాకొక చిలుకలు ఇవన్నీ కూడా దాని వద్దకే వస్తాయి. దానిలోని మకరందము వాటికి కావాలి. అది ఒక మూలన ఉన్నా సరే అన్నీ అక్కడికే వస్తాయి. ఒక విశ్వాసి, ఒక నిజమైన దేవుని బిడ్డ రోజా పుష్పముతో పోల్చబడ్డాడు. ఎడారి, అరణ్యము, అడవి ఉల్లసించి ఆ కస్తూరి పుష్పం వలె పూసి బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. అది మన జీవితం. చెడిపోయిన మన పాడైన జీవితం. ఎడారిలో ఒక్క చుక్క నీరుండవు, నదులేముండవు, అసలు వర్షమే ఉండదు. అట్టకామ అని ఒక ఎడారి ఉంది పీలేనే దేశంలో. ఆ ఎడారిలో ఇప్పటికి వర్షం వచ్చి 300 సంవత్సరాలు అయిందంట. ఈనాటికి ఆ ఎడారిలో వర్షం రాలే. ఎలాగుంటుంది ఆ ప్రాంతం ఊహించండి. ఎంతకాలమైంది ఆ భూమి ఆ ఎడారి వర్షమును చూచి, more than 300 years. ఎంత ఎండిపోయినటువంటి భూమి అది. అలాంటిది అనేకుల జీవితం. దేవుని వాక్యం ఎరుగరు, దేవుని వాక్యమనే నీళ్లు లేవు వారిలో. వారి హృదయం ఎండిపోయింది, వారి మనసు ఎండిపోయింది, వారి జీవితాలు ఎండిపోయినాయి. అయితే అలాంటి జీవితంలోకి ప్రభు ప్రవేశించినాడు. సమరయా పట్టణము అలాంటిది. వ్యాధి బాధలతో మూలుగుతూ ఎక్కడ చూడు దయాలు పట్టినోళ్ళే. దయాలంటే దయాలు. కొన్ని ప్రాంతాల్లో చాలామంది దయాలు పట్టిన ఊర్లు ఉన్నాయి. ఈ కదిరి తాలూకా, అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల ఆ దయాలు ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని ఏళ్తుంటాయి అన్నమాట. ఒక సిస్టర్, ఆమె ఎప్పుడు ఒక ఆమెను పిలుచుకొచ్చినా దయాలు పట్టిన ఆమెనే పిలుచుకొస్తుంది నా దగ్గరికి. నాకు దయాలు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయాలంటే భయం, ఎందుకంటే నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎగిరి నా మీద పడితే ఎట్లా అని అది ఒక భయం. కళ్ళు తెరుచుకొనే ప్రార్థన చేస్తా, ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఊగుతూ ఉంటారు, ఏం జరుగుద్దో తెలియదు. అలా ఒక ఆమెను తీసుకొచ్చింది సరోజమ్మ, ఒక ఆమెని నా ఎస్టీ కాల నుంచి సుఖాల ఆమె. ఆమె వచ్చి ఇక్కడ కూర్చొని నేను వాక్యం చెప్తా అంటే ఆమె దయాలు పట్టిందని పక్కన్నోళ్ళకు తెలియదు, నాకు తెలియదు. నేను వాక్యం చెప్తుంటే ఆమెలోకి దయ్యం వచ్చింది. ఇంకా చూడు ఆమె చెలరేగింది, మనోళ్ళంతా పారిపోయినారు. ఇక్కడ ఊరు లేరు సిస్టర్స్ అంతా, అందరూ వెనక్కి పారిపోతున్నారు. ఇట్లా 2 వారాలు వచ్చింది. ప్రార్థన చేయడానికి నాకు స్వాతంత్రం రావడంలే. 3వసారి వచ్చి ఆమె నా కాళ్ళ మీద పడింది. ఈ దయాల బాధకు నేను తట్టుకోలేకున్నా, నన్ను ఈ దయాలు ఇంత వేదన పెడుతున్నాయి, నాకు ఎట్లా, నాకు నన్ను ఎవరు బాగు చేస్తారు స్వామి,
అని నా కాళ్ళ మీద పడింది. నాకు మనసు అట్లే కరిగిపోయింది, నా కళ్ళెంట నీళ్లు పడ్డాయి. ఎంత బాధపడుతున్నది ఈమె దయాల శక్తి చేతనే విశ్వాసంతో ప్రభు నామమున నూనె రాచి నేను ఆమె కొరకు ప్రార్థన చేసిన. ఆమె పేరు మంగమ్మ. అదే లాస్ట్ ఆమెకు దయ్యం మళ్ళీ మందిరానికి రావడం ప్రారంభించింది. ఇప్పుడు చిన్న మండెంలో మన మందిరానికి పోతుంది, బాప్తిజం తీసుకున్నది, ఆమె దేవుని బిడ్డ అయింది. దయ్యముల బారి నుండి విడిపించిన వాడు ప్రభు అయిన యేసుక్రీ. ఇలాంటి దయ్యాలు ఆ సమరయ పట్టణాన్ని ఏలుతున్నాయి. ఎక్కడ చూడు పక్షవాయువు గలవారు, కుంటివారు, గుడ్డివారు, గునివారు, సమరయ పట్టణమంతా. దేవుడు తన సేవకుడు ఫిలిప్పును నడిపించాడు. అద్భుతములు ఆయన ద్వారా ఆశ్చర్యకార్యములు చేశాడు. దయాలు వదిలిపోయినాయి, పక్షవాయువు వదిలిపోయింది, బాగైనారు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, ప్రతి విధమైన వ్యాధి. ఫిలిప్పు ముట్టిముట్టి ప్రార్థన చేస్తున్నాడు. స్వస్థత అంతే యేసు నామమున. పట్టణం అంతా స్వస్థత వచ్చింది. ఇంకా సంతోషం లేకేముంటుంది? అందుకే వ్రాయబడింది 8:8 అపోస్తల కార్యములు చూడండి, 8:8 అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. కనుక ఎడారి లాంటి ఎండిపోయిన వేదనతో దుఃఖంతో మూలుగుచున్న మన జీవితాల్లో ప్రభు ప్రవేశించాడు. ఆ క్రీస్తు ప్రభు నామము ద్వారా మన బ్రతుకులు మారాయి. ఈ ఎడారి ఉల్లసించి పుష్పించి కస్తూరి పుష్పం వలె పూసింది. ఈ యొక్క రోజా పుష్పం ముళ్ళలో పుట్టింది, తామర పుష్పం వలె వికసించునని వ్రాయబడింది హోషేయ గ్రంథములు. తామర పుష్పం బురదలో పుడుతుంది, రోజా పుష్పం ముళ్ళల్లో పుడుతుంది, వల్లి పద్మము లోయలో కనపడు, వల్లి పద్మము కనపడిన ఉన్నట్లు నా ప్రియురాలు కనపడుచున్నది, బలు రక్కసి చెట్ల మధ్య పరమగీతం 2:2 వ్రాయబడింది. సో లోయలలో పుట్టుచున్న పద్మం, బురదలో పుట్టుచున్న తామర, ముళ్ళలో పుట్టినటువంటి రోజా, ఇది మన జీవితాలు. గనక ఇలాంటి లోకం ఇది, బురద లోకం, మురికి లోకం, ముళ్ళతో నిండిన లోకం, బలు రక్కసి చెట్లతో నిండిన లోకములో క్రీస్తు ప్రభు ప్రవేశించాడు మన హృదయములోకి. ఆయన మన పాప రోగమును, శరీర రోగమును బాగు చేసి మనకు నిత్యమైన సమాధానం, శాంతిని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ లోకము, ఆ యొక్క పట్టణములో అంత సంతోషము కలగడానికి కారణం ప్రభు యేసుక్రీస్తు వారి సువార్త. అదే దైవజనుడు ఫిలిప్పు వెళ్ళి ప్రకటించినటువంటి పరలోక సందేశం. ప్రభు అయిన క్రీస్తు వారిని బాగు చేశాడు. ఆ సమరయ పట్టణం మిగుల సంతోషించింది. నీ జీవితము, నా జీవితమును ప్రభు ప్రవేశించుట ద్వారా ఈ జీవితాలు మారాయి. మన కులము, తలము, జ్ఞానము, తెలివితేటలు, మన పితరుల దేవుళ్ళు, దేవతలు, వేల కొలది దేవతలు, పూజలు, పునస్కారాలు, ముడుపులు, జాతరలు, యాత్రలు మన జీవితాలు మార్చలే. ఒక్కడే మన జీవితాలు మార్చినవాడా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మన పాపములను భరించి మన రోగములను శిలువ పాని పైన వహించుకొని పోయి సర్వలోక పాప క్షమాపణ నిమిత్తమై శిలువలో వ్రేలాడిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితాలను మార్చాడు. అందుకే మనలో సంతోషం, మిగులా సంతోషం. చూడండి 5:35 యెషయా గ్రంథం 35:5 గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడువులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. చూడండి ఎంత మార్పు వస్తుంది. కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు బాగవుతున్నారు. ప్రభువు ముట్టి బాగు చేశాడు. చెవిటివాణి చెవులలో రేలు పెట్టి ఎప్పతా అన్నాడు, వాడి చెవులు తెరవబడ్డాయి. మూగవాడి నాలుకను ముట్టి ఉమ్మివేసి మాట్లాడమంటాడు, మాట్లాడాడు. కన్నుల మీద బురద చేసి చూడమంటే గుడ్డివాడు చూశాడు. కుష్ఠరోగిని ముట్టి నాకిష్టమే శుద్ధుడు గమ్మంటే శుద్ధుడయ్యాడు.
కుంటివాణిని లేపి నడవమంటే వాడు గంతులు వేసి నడిచి దేవాలయంలోనికి వెళ్ళాడు. అరణ్యము ఎండమావులు మడుగులు అవుతున్నాయి. ఆ జీవితాలను ఎవరు బాగు చేయాలా? పుట్టినప్పటి నుంచి కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, గునివాడు, చెవిటివాడు ఎవరు బాగు చేయాలి? ఏ మందు, ఏ డాక్టరు ఎవరున్నారు? ఏ మందులు వేయాలి? ఏ పసురు వేయాలి వానికి? నో, పరలోకము నుంచి దిగి వచ్చిన వ్యాధిగ్రస్తుల వైద్యుడు రోగుల కొరకే వచ్చి తిన కానీ ఆరోగ్యం గల వారి కొరకు నేను రాలేదు. అనేకులను బాగు చేశాడు, జీవితాలు కూడా బాగు చేశాడు. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టిలో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. నక్కలు పండుకునే స్థలం అంటే కుయుక్తి కలిగినటువంటి జీవితాలు, వంకర టింకర జీవితాలు, మోసయుక్తమైన జీవితం. నక్కకేం పేరు? నక్కలో ఏముంటుంది? మోసం, కుయుక్తి. అలాంటి జీవితాల్లో తుంగగడ్డియు జమ్మును ఉపయోగకరమైనటువంటి పైరు, జీవితం మార్చబడుతుంది. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అపవిత్రులు పోకూడని మార్గము అది, మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. చూడండి, రాజమార్గము తయారైంది. అడవి రాజమార్గముగా తయారైంది, అరణ్యము రాజమార్గముగా తయారైంది, ఎడారి రాజమార్గమైంది. ఇది మన ప్రభువు చేసినటువంటి కార్యము ప్రియులరా. ఆయన మార్గము లేక మనల్ని నడిపించాడు. మన చెడిపోయిన మార్గం, తప్పిపోయిన మార్గం రాజమార్గములోకి తీసుకొచ్చాడు. అందరి మీ గొర్రెల వలె దారి తప్పిపోతేమే, ఎవడు ఎవడెవడు వాణి వాణి ఇష్టానుసారముగా వాణి వాణి మార్గమును వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ప్రభు ఆ మార్గంలోనికి మనల్ని తీసుకువచ్చాడు, ఇలాంటి జీవితమే రక్షించబడినటువంటి దేవుని బిడ్డ క్రైస్తవుని యొక్క జీవితం ఇది. ఇది ఒక గొప్ప మార్పు, దేవుని ద్వారా కలిగినటువంటి మార్పు. ఇలా చేయుటకు మన ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణమిచ్చుట ద్వారా ఈ ఎడారి పుష్పించి పూయుచున్నది, ఉల్లసించుచున్నది. ఒక చోట పురాతన కాలం, చాలా కాలం కింద ఒక డ్యామ్ కట్టారు. డ్యామ్ అంటే నీళ్లు నిల్వ చేసేది. నాగార్జున సాగర్ డ్యాము, శ్రీశైలం డ్యాము, సోమశిల డ్యామ్ అంటూ ఉన్నాయి కదా. అట్లా ఒక డ్యామ్ కట్టేటప్పుడు చాలామంది చనిపోయినారు ఆ పనిలో, పనివాళ్ళు. ఆ చనిపోయిన వాళ్ళ పేర్లంతా ఒక ఆ బోర్డు మీద రాసి ఆ డ్యామ్ దగ్గర పెట్టారు. దాని కింద ఏమి రాశారంటే, ఈ డ్యామ్ కట్టడానికి వీరందరూ చనిపోయారు కదా, వీరు ఎందుకు చనిపోయారంటే ఎడారి ఫలించి పుష్పించి బహుగా ఉల్లసించి ఫలభరితంగా సస్యశ్యామలంగా మారటానికి వీరందరూ చనిపోయినారు. అంటే ఆ డ్యామ్ కట్టడం ద్వారా ఎడారి లాంటి అనేక వందల వేల ఎకరాలకు నీళ్లు పారి పలు విధములైనటువంటి పైరులు ఫలించున్నట్లు, దానికి మూలంగా ఆ డ్యామ్ కట్టడానికి వారి ప్రాణాలు అర్పించినారని బోర్డేశారు. కాబట్టి మనము కూడా మన ఎడారి ఫలించుటకు, మన హృదయం సంతోషించుటకు, ఉల్లసించి రక్షణలు ఆనందించుటకు మన ప్రభు ప్రాణం పెట్టాడు. అదే బైబిల్లోని సత్యం. లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అరణ్యమును ఎండిన భూమిని ఉల్లసింపజేసి, నదులు పారేటట్లు చేసి, జీవజలములు ఊపుకున్నట్లు చేసి, సంగీత ధ్వని వినిపించి ప్రార్థన ఆరాధన పాట నేర్పించటానికి మగవారము, చెవిటివారము, గుడ్డివారము అయినటువంటి మన జీవితాలను బాగు చేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందువలన ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. ఉందా సంతోషం? వచ్చిందా ప్రియుడా, సోదరి, నీ బ్రతుకు మారిందా? ఎడారిలో నీళ్లు ఉబుకుతున్నాయా? కస్తూరి పుష్పం వలె పూసిందా? అడవి ఉల్లసించిందా? చెడిపోయిన పాడైనటువంటి ఎండిన జీవితంలో జీవం వచ్చిందా? అది మన దేవుడు రాసినటువంటి అద్భుతమైన మాటలు. ఇవి దేవుని మాటలు. ఈ మాటలు ఎలాంటివంటే, కీర్తనలో రాయబడింది ఆయన మాటలు. చూడండి 12వ కీర్తన, కీర్తన 12
కీర్తన 12:6 యెహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మోసలో ఏడు మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రము. చూడండి ఎంత పవిత్రము దేవుని మాట. ఇవి దేవుని మాటలు. ఇవి ఏడు మారులు మూసలు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైన మాటలు. కనుక ఈ అరణ్యము, ఈ ఎడారి, ఈ ఎండమావులు, ఎండిన భూమి, నక్కలు పండుకొనిన స్థలము, ఇవన్నీ కూడా మన జీవితానికే సాదృశ్యం. నీ జీవితం, నీ హృదయం, నా హృదయం, లాంటి హృదయంలో యేసుప్రభుని అంగీకరించుట ద్వారా వచ్చినటువంటి సమాధానం, సంతోషం. సమరయ పట్టణం, అందుకు ఆ పట్టణములు మిగుల సంతోషం కలిగి పక్షవాయువు కలిగిన వారు అనేకులు, కుంటివారు అనేకులు కర్రలు అక్కడ పడేసి గంతులు వేస్తున్నారు. ఏమిరా అంత సంతోషము నీకు, ఎందుకు ఇంత సంతోషిస్తున్నావు? దైవజనుడు ఫిలిప్ వచ్చాడు, ప్రార్థన చేశాడయ్యా, యేసు నామమున నాకు స్వస్థత వచ్చింది, ఇంకా సంతోషం లేక ఇంకేముంటుంది, నా బ్రతుకు మారింది, నాకు ఆరోగ్యం వచ్చింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, వారికి రక్షణ వచ్చింది, వారికి స్వస్థత వచ్చింది. ఇది సమరయ పట్టణములో జరిగిన విషయం. ఆ ఎడారి లాంటి ఆ పట్టణం, అరణ్యము లాంటి ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. నీ జీవితం, నా జీవితం కూడా అంతే. ఏ విధమైన నిరీక్షణ లేదు, ఏ విధమైనటువంటి ఉపయోగం లేని జీవితాలు. అలాంటివి ప్రభు ఎంత ఉపయోగకరంగా చేశాడు, ఉల్లసించి పాడి స్తుతించి గణపరచునట్లు చేశారు. అలాగైతే ప్రభుని ఆరాధించుదామో. రండి మనందరం ఒక పాట పాడుకొని ప్రభును స్తుతించుదాం. మనము లేచి ఈ పాట పాడుకుందాం.